Pawan kalyan raanani mem kapulame aa 127 votlone mai mattham edi kapulu gaani ఏండి మరి ఇంకా చెట్టుబల్లిలు కానీ తూర్పు కాపులు కానీ మొత్తం 7 తెగలు ఉన్నాయి మా లైన్ సరిగ్గా ఎత్తే మాదే సీఎం ఇడ గొట్టం కాడ చెబుతాం కాదు ఇక్కడ దెంగి తాగి వచ్చి సీఎం కాపులే అయితే మా వాళ్ళు లేరు ఎందుకంటే పావుల బేడకు అమ్ముడు పోతారు కడమ కొలవలు అవుతారు అందుకని చంద్రబాబు నాయుడితో కలిస్తే మేము మాత్రం ఆ మాట వస్తాం ఎందుకని 54 రంగం చంపింది ఆడేగా అసలు రంగం చంపింది కమ్మారు కదండి ఆడిగా ఏ రంగం అర్థం అడిగి అదంతా డ్రామా ఏం లేదండి డ్రామా ఈ రమ్మన్నాడు ఊరిని వెళ్తున్నాడు కూర్చుంటాడు మేము ఇక్కడ కమ్మరుతో శానమ్మతో సావరణ చేస్తాం అయితే కమ్మరు వాళ్ళు నిలబడ్డారని వాళ్ళకి మేము వేయం ఎందుకని మేము వేయమండి వాళ్ళు అసలు కమ్మరు అని మేము ఓట్ వేయం అంటే కాపులు అయితే కూడా సీఎం కావాలని కోరుకుంటున్నారు మరి అవును అనుకుంటున్నారు కదా మరి మా 127 ఓట్లు ఉన్నాయండి దాదాపు ఎన్ని కులాలు అయితే ఉన్నాయో అన్ని కులాల మీద మా ఓట్లు పెంచు మా వాళ్ళు మాకెత్తే మేమే సీఎం వీళ్ళందరూ ఎందుకు అసలు రెడ్డి అవసరం లేదు కమ్మూరు అవసరం లేదు ఎవరు అవసరం లేదు చంద్రబాబు గారు చేయలేదా కాపులకి ఏం చేయలేదు ఎప్పుడు చేయలేదు చేయలేదు అతను మైండ్ వేరు కమ్మూరు కావాలి ఆయనకి ధనవంతులు కావాలి ఏమండి రేపొద్దు నెలసిన ఎత్తే డబ్బులు ఇచ్చేవాడు కావాలి మరి కాపుల దగ్గర డబ్బులు ఉండవు కదా అంటే కాపులకు న్యాయం చేసింది నేనే అంటున్నారు ఏమండి కాపులకు న్యాయం చేసింది బీసీలకు న్యాయం చేసింది అయ్యనే ఏదో చెప్తామంటారు మామూలే ఇప్పుడు నా రిజర్వేషన్ కూడా ఏమండి నాకు ఇప్పుడు 70 ఏళ్ళు నేను 11 ఏళ్ళ వయసులో కమ్యూనిటీ జెండా పుచ్చుకున్నా అక్కడ అక్కడ ఉండగానే నేను 11 ఏళ్ళ వయసులో కమ్యూనిటీ జెండా పుచ్చుకున్నా అక్కడే ఉన్నాం మరి నాకన్నా ఎనమలు చోళ్ళు బిల్డింగ్లు కట్టారు మోసం చేసి జనాభాను మోసం చేసి మాకు ఆ మోసాలు మాకు అవసరంలా కాపులు మోసం చేయరు అంటే చంద్రబాబు గారు న్యాయం చేశారంటున్నారు కాపులకి అయ్యల్ని ఉత్తమ మాటలండి ఎవరు చేశారు చెప్పమని చంద్రబాబు నాయన ఆయన రమ్మను ఇక్కడికి మేము చెప్తాం అతన్ని ఈ ఊరు రమ్మను కూచిపూడి రమ్మను కూచిపూడి రమ్మను ఇక్కడికి వచ్చి చెప్పాను ఇంకా ఇంటర్నావర చేశాడు దానికి మేము ఒప్పుకుంటాం అయితే ఇంటర్నావర హయాంలోనే చంపారు వాళ్ళు మరి కోటలు చెప్పేసి సీఎం హోమ్ మినిస్టరు మరి ఈడు ఇవ్వనివలా రంగా గారికి ఈడు ఇవ్వనివలా చంద్రబాబు నాయుడు మరి ఇటు కట్టేస్తాం ఓట్లు అంటే న్యాయం చేశారు ఇవాళ కమ్మోరు అందరు వెళ్ళి రంగగారు కాళ్ళు ఉంచుకోండిరా రే కాపులకు దండం పెట్టండిరా అంటే సరిపోద్దండి ఇడు ఏ స్వామి ఇవన్నీ అంబక మాటలు వచ్చే కమ్యూనిటీ కలవరంటారు కలవండి అసలు ఆడితో మాకు సంబంధం లేదు కలిసి పోటీ చేశారు కదా 14లో 2014లో టీడీపీ జనసేన కలిసి ఉండమంటే జనసేనకు ఓట్లు పడలా వీడు గెలిచాడు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గెలిచాడు అసలు ఒకరితో పొత్తు ఎందుకంటే మా ఓట్లు 27 ఓట్లు మావి ఉండే 100కి కాపులు ఈయన 27 ఓట్లు ఉన్నాయి మావి 27 ఓట్లు మా వాళ్ళు వేస్తారు ఈ కమ్మోరితో పొత్తు ఎందుకు ఇతనా వాళ్ళు ఎన్ని ఓట్లు ఉన్నాయి చెప్పమండి 105 ఓట్లు ఉన్నాయి వాళ్ళ కమ్మోరి అంటే చంద్రబాబు రాష్ట్రం మొత్తం మీద 105 ఓట్లు ఉన్నాయి రిజర్వేషన్ ఇస్తా అన్నాడు కదా అవన్నీ దొంగ మాటలు అండి వాడు నేను వస్తే రిజర్వేషన్ ఇస్తాను ఎవరికి ఇచ్చాడు ఎక్కడ ఇచ్చాడు చెప్పమండి ప్రతి ఒక్క పేదవాడికి నా గవర్నమెంట్లో ఉద్యోగం ఇస్తారు అని చెప్పమంటండి బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు బాబు వస్తే జాబ్ అదేనండి ప్రతి ఒక్క పేదవాడికి నా గవర్నమెంట్లో ఉద్యోగం ఇస్తాడు ఇదే నారా చంద్రబాబు నాయుడు ఎక్కడ ఇచ్చాడు మళ్ళీ కూడా అంటున్నారు రేపు మాటలు నేను చెప్తానండి నేను బ్యాంక్ ఇప్పుడు పంచాయతీ చేస్తా ఉంటే నేను చెప్తా మాయ మాటలు ఒరే నాకు ఈ తేప ఏంట్రా ఈ బజార్ని పోతాను డైరీలు కట్టిస్తానండి నేనంతా ఆడంతే అంటే 14 ఏళ్ళు చేశారు కదా ఏం చేయలేదంటారు ఇంతగా 5 పైసలు చేయలే మా సెంటర్లో ఏం చేయలే ఇప్పుడు మా సెంటర్ ఉంది ఇప్పుడు ఈ డ్రైనేజ్ ఉంది ఎక్కడన్నా పావుల పని చేశాడు చెప్పమనండి ఇంతకుముందు 14 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా ఎక్కడ పావుల పని చేశాను చెప్పమండి ఎక్కడ ఏ కాలం తోబెచ్చారని చెప్పమండి ఏ రైతుగా పలానా రైతుకి నేను న్యాయం చేశానని చెప్పమనండి పంట నష్టం నేను బాగా వేశాను రైతు ఎవరికి వేశాడు చంద్రబాబు గారు అంటున్నారు ఆ పంట నష్టం డబ్బులు ఎవరికి వచ్చినాయి సొంత రైతుకు వచ్చినాయి కౌలు రైతుకి ఏమి కౌలు రైతు సర్వనాశనం అయిపోయాడు కదా సొంత రైతుకు వచ్చినాయి కౌలు చేసింది నేను పొలం నీది డబ్బులు తీసుకుంది నువ్వు నష్టపోయింది నేను ఏమండి ఊడ్చింది నేను ఆగుమడి పోసింది నేను కోతని కప్పు కొట్టింది నేను డబ్బు కాజేసింది నువ్వు నష్టపోయింది నేను ఏంటి అన్నీ ఉత్తమ మాటలు అండి అది భగమంత్రి సృష్టి చంద్రబాబు నాయుడు వర్తం అనేది అసంభవం అండి ఎందుకంటే అతని భాష ఎంతమంది కమ్మూరు మీదే చూపిస్తాడు కానీ కడమ ఈ మధ్యకాలంలో అదు తప్పి మాట్లాడుతున్నారు చంద్రబాబు గారు అయినా లోకేష్ అయితే అసలు వాళ్ళే కదండి మాట్లాడతారు అసలు వాళ్ళిద్దరే కదండి వీళ్ళు కూడా తప్పు మాట్లాడుతారు అంతేకాండి రంగ గారిని చంపింది కమ్మూరు ఏ ఆ పార్టీలో ఉన్నారు కదా ఇప్పుడు ఏ పార్టీలో మేము టీడీపీ కాదండి ఉన్నారు కదా ఇప్పుడు ఎవరున్నారండి ఏం లేదు ఊరిని అంతే ఏం లేదండి అసలు చంపిందే
కావాలని చంపాను. కాపులు పెరుగుతారు, కాపులు సీఎం అవుతారు, రంగా గారు సీఎం అవుతారండి. మొంగవేటి రాధ గారు ఉన్నారు కదా, టీడీపీలో ఉన్నారు కదా, ఎవరు అన్నారు మీతో ఉన్నారు కదా అలా టీడీపీ ఊరినే ఊరిని అంతేనండి. అప్పుడు ఈయన ఉన్నాడు, ఈయన కాంగ్రెస్ ఏంటి, మరి నేనున్నా ఇప్పుడు నేను వైఎస్ఆర్ పార్టీ, మీ ఇద్దరు మాట్లాడుకోకూడదు ఏంటి. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడును ఇప్పుడు ఈయన ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటారు రైతురా. మన సీఎం గారు చంద్రబాబు నాయుడు ఇద్దరు మారే మనందరం ఒకటారా, పెద్దలారా, పిచ్చోళ్ళు అంటారు. అంతేగానండి, ఏం లేదు, రాజకీయం మాకు చెప్పాల్సి కాదు, మేము వాళ్ళకి చెప్తాం.